పోయిన సంవత్సరం ఇదే రోజున ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసింది ఆ రోజు ప్రభుత్వం. ఆ అక్రమ అరెస్టుకు నిరసనగా ఆ రోజు పొత్తు లేకపోయినా జనసేన పార్టీ అధినేత ఈనాటి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున కోదాడ దగ్గర ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఫ్లైట్లో వస్తుంటే బేగంపేటలో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఆపేసిన పరిస్థితి, రోడ్డు మార్గం వద్దామని బయలుదేరితే బోర్డర్ ఆపేసిన పరిస్థితి. ఆ రోజు నేను హైదరాబాద్ నుంచి వస్తా, ఆ రోజు పొత్తు లేకపోయినా నేను పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం ప్రకటించా. 2 గంటల పాటు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని ఆపగలిగింది. ఆ తర్వాత ఇటు జగ్గయ్యపేట నుంచి కానీ అటు కోదాడవతల తెలంగాణ నుంచి కానీ జనసేన కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ వేల సంఖ్యలో వచ్చిన ఒక చేతులు ఎత్తేసి పవన్ కళ్యాణ్ గారిని వదిలేసిన పరిస్థితి. దారి బారు చెక్ చేసి ఆఖరికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా నా మీద అరెస్ట్ వారెంట్ ఉంటే నేను పవన్ కళ్యాణ్ గారి వెహికల్లో ఉన్నాననే అనుమానంతో ఆయన 2-3 సార్లు ఆపిన పరిస్థితి. తర్వాత 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుతో ఆ రోజు వైసీపీ ప్రభుత్వం నేషనల్ న్యూస్లో రాష్ట్రంలో న్యూస్ ఛానల్స్లో హెడ్లైన్స్గా వేయించగలిగింది తప్ప దానికి భారీ మూల్యం చెల్లించింది. ప్రజాస్వామ్యంలో ప్రజల అంతిమ నిర్ణేతలు ఎప్పుడు నభూతోన భవిష్యత్ ఫ్యూచర్లో కూడా రాదనుకునేంత మెజార్టీ ఇచ్చి కూటమిని అధికారంలో తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ. ఈ దీంట్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా పోటీ చేసి ఉంటే తెలంగాణలో 0 సీట్లు ఉన్నా ఈ రాష్ట్రం కలిసి ఉంటే సరిపోయేదానికన్నా ఎక్కువ మ్యాండేట్ ఇచ్చారు. 148 మ్యాజిక్ ఫిగర్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా దానికన్నా ఎక్కువ సీట్లు ఇచ్చిన పరిస్థితి. దాన్ని బాధ్యతగా తీసుకుని నియంతృత్వ పోకడలకు పోకుండా ప్రతీకార రాజకీయాలకు పోకుండా దిక్కుమాలిన కేసులు పెట్టకుండా పోలీస్ డిపార్ట్మెంట్ని అన్యాయంగా వాడకుండా అలాగే గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని వాళ్ళని ఇటు పరిస్థితుల్లో అధికారులు వదిలేదు. పోలవరం మట్టి దోచుకెళ్ళిన వల్లే అంబాపురంకి వరద వచ్చింది. అలాగే గత ప్రభుత్వం 1950 తర్వాత అభివృద్ధిని గాలికి వదిలేసిన పరిస్థితి. అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏదన్నా ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినాక 1955 నుంచి ఏదైనా ఉంటే అది దిక్కుమాలిన వైసీపీ ప్రభుత్వం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇది రాజకీయ విమర్శ కాదు, మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే భాష మీద దాడి చేసిన ప్రభుత్వం, బూతులు తిట్టించిన ప్రభుత్వం, శాసనసభ్యులు చట్టసభల్లో శాసనాలు చేసిన వాళ్ళు, లా మేకర్స్ వెదవల్లాగా ఈడియట్లాగా మాట్లాడిన పరిస్థితి. ఆ రోజు పెద్ద మొగాళ్ళగా చంద్రబాబు నాయుడు నా మీద పోటీకి రమ్మను, పవన్ కళ్యాణ్ నా మీద పోటీకి రమ్మను అని పిచ్చి ప్రలాపనలు పేలేరు. ఇవాళ వాళ్ళందరూ ఎక్కడున్నారని అడుగుతున్నా. ఈ జిల్లాలో పోటీ చేసిన 16 మంది కానీ, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులు కానీ నా మీదకి రా నా మీదకి రా అని అడిగిన వాళ్ళు కానీ, చంద్రబాబు నాయుడు గారు నా మీదకి పోటీకి రా నా మీదకి పోటీకి రా అని అడిగిన వాళ్ళు కానీ అడ్రస్ లేకుండా పోయిన పరిస్థితి. ఆఖరికి ప్రతిపక్ష హోదా పోయిందని జనాలను గాలికి వదిలేశారని నేను భావిస్తున్నాను. జనం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మీరు జనం సమస్యలు పట్టించుకోరని మాజీ ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా. బుడమేరుకి వరద పనులు 64 తర్వాత వస్తే కనీసం ఆ బ్రీచ్లు పడితే వాటి మీద ఇచ్చిన కాంట్రాక్ట్ని, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్ను రద్దు చేసి విజయవాడ నగరం ముంపుబాటి పడతాం మీ పాపం కాదని అడుగుతున్నా. పనికిమాలిన వెధవల్ని, చదువు సంజయలేనని బూతులు తిట్టేవాళ్ళని మంత్రులుగా పెట్టుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నష్టపోతుందని ఎన్నికల ముందు చెప్పా. అలాగే ప్రధాన ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి రాదని చెప్పిన ఏకైక ఎన్డీఏ అభ్యర్థిని నేనే. అది ప్రెస్ మీట్లో చెప్పా, చంద్రబాబు గారి పక్కన గన్నవరం మీటింగ్లో కూడా చెప్పా. సొంత తల్లికి నచ్చినప్పుడు రాష్ట్రపతికి నచ్చే ప్రసక్తే లేదని. అలాగే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసి పాసివిక్ ఆనందం పొందితే రిజల్ట్ ఏమైందో మీరు చూశారు. అలాగే ఇప్పుడు 11 మంది శాసనసభ్యులు గెలిస్తే ఎన్డీఏ కూటమిలోని ఎమ్మెల్యేలు పెద్దలు సీను వాసు గారు కానీ చిత్తూరు కానీ ఏ జిల్లా ఆ జిల్లా లేకుండా అందరు శాసనసభ్యులు మంత్రులు ప్రతి వార్డుకి పనిచేస్తున్న పరిస్థితి. భోజన ఇబ్బందులు లేకుండా ఫస్ట్ రోజు కొంచెం ఫెయిల్ అయిన మాట వాస్తవం. తర్వాత 2వ రోజున 7,05,000 మందికి బ్రేక్ఫాస్ట్, 8,22,000 మందికి లంచ్, 11,22,000 మందికి డిన్నర్, ఎంతోమంది అనవరం దేవస్థానం నాళ్ళని నన్ను ఫుడ్ ఇన్ఛార్జ్గా పెడితే 2 రోజుల నుంచి రాని నేను చెప్పా. ఈ రోజు వరకు ఫుడ్ షార్టేజ్ లేకుండా ప్రజలు చచ్చిపోయినాక భోజనం పెడతామా, మనం ప్రజలు బతికుండగా పెట్టాలని చంద్రబాబు గారు కేకలేసిన పరిస్థితి. ఆనాటి నుంచి ఈనాటి వరకు దగ్గరుండి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, అలాగే వాలంటీర్లతో పెన్షన్ ఇప్పించామని చెప్పుకున్న గత ప్రభుత్వం ఈ రోజున మా శాసనసభ్యులు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి వాలంటీర్ చేసే జాబు కూడా రాష్ట్ర శాసనసభ సభ్యులు చేస్తున్నారంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మీరు గమనించండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చాకరీ చేస్తే కనీసం ఆయన 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఎట్ట పని చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు యూట్యూబ్లోనో హిస్టరీలో చదివి అట్ట పనిచేస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప
ప్రజా సమస్యలు గాలికి వదిలి బెంగళూరు వెళ్దామా లండన్ వెళ్దామా అనుకుంటే ప్రజలు కాలగమనంలో ఎన్నో పార్టీలు కాలగర్భంలో కలిసిపోయిన పరిస్థితి. మీరు ప్రజా ముఖ్యంగా సింగనగర్ ప్రాంతం సబ్జెక్టు కరెక్షన్ అది వైసీపీకి అనుకూల ప్రాంతం, నాకు తెలిసి నేను ఆ పార్టీలో కూడా పనిచేశాను. వైసీపీకి ఓటేసిన వాళ్ళని కూడా మీరు పరామర్శించట్లేదంటే మీ నియంతృత్వం ఎంత పరాకాష్ట జరిగిందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఋషికొండలో ప్యాలెస్ మీద పెట్టిన శ్రద్ధ, గంటల గంటల ఆర్టెక్లో మాట్లాడిన శ్రద్ధ, బుడమేరు ప్రాజెక్టు మీద ఒక అరగంట రివ్యూ చేసి ఉండి కరం పట్టేది లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయకపోయినా ఒక 10,000 క్యూసెక్లు వచ్చే నగరంలోకి నగరంకి ఏం ఇబ్బంది ఉండేది కాదు. 35,000 క్యూసెక్లు విజయవాడ నగరం మీద పడిన పరిస్థితి. ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడారు ఆ రోజున. మాకు బాధ్యతతో కూడిన అధికారం ఇచ్చారని ఎన్డీఏ భావిస్తుంది. ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటును చేయలేమనని కానీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అప్పుడు సంఘీభావం ఇక్కడ ప్రకటించినప్పుడు కానీ, జైలు దగ్గర బయట ఏమాత్రం మాట్లాడకుండా పొత్తులు మాడుకోకుండా బయటకు వచ్చి నేను కలిసి ఎన్నికలకు వెళ్తామని పొత్తు ప్రకటించినందుకు కానీ, తర్వాత బీజేపీతో పొత్తు ఏర్పడిన తర్వాత సీట్లు తగ్గించుకున్నందుకు కానీ పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్సాప్ చెప్తున్నా. అలాగే మరోసారి ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పంచాయతీ నిధులు కాకుండా తన సొంత నిధుల్ని ఫ్లడ్ ఎఫెక్టెడ్ అయిన 400 పంచాయతీల్లో తలో 100,000 రూపాయలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తాను.